करीमनगर मंत्री गंगुल कमलाकर् प्लानिंग कमीशन उपाध्यक्ष बोयिनपल्ली विनोद कुमार पर्यटिंचारु अंबेडकर् स्टेडियम लो कोटी 90 लक्षल व्ययंतो आधुनिकरिंचिन स्केटिंग ग्राउंड मंत्री प्रारंभिंचारु राबोये रोजुल्लो क्रीडा प्रांगणं भविष्यत्तु क्रीडाकारुलनु तयारु चेस्तुंदनि आशाभावान्नि व्यक्तं चेशारु टीआरएस प्रभुत्वंपै बीजेपी नेतलु विमर्शलु चेयडं सरिकादनि प्लानिंग कमीशनर चेयरमैन विनोद कुमार अन्नारु తెలంగాణ నుంచి ఎంపీలుగా గెలిచిన బీజేపీ నేతలు రాష్ట్రాభివృద్ధికి ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే సహించేది లేదని ఘాటుగా స్పందించారు फोटो कैमरा वाले वंदल वेल कोटि रूपये राष्ट्र प्रभुत्वं कंट्रिब्यूशन 50% राष्ट्र प्रभुत्व कंट्रिब्यूशन केंद्र प्रभुत्व कंट्रिब्यूशन 50% वल्ल ई रोजु स्मार्ट सिटी करीमनगर रावडं वल्ल गोप्प पनुलु जरुगुतुन्नायि अद्भुतमैन रोड्लु अद्भुतम इंफ्रास्ट्रक्चर डेवलप अवुतुंदि करीमनगर नगरा सुंदर तीर्चेक गौरव मुख्यमंत्री अवकाश अंदर भाग इंदो स्पोर्ट्स उ क्रीडल भावितरा बंगार बाट इवाले अने क्रीडल गुड़ सुमार 12 कोटि रूपये पेट जी अंदर यह इंडोर स्टेडियम इपड़े मैं ओपन चुस्म को याबाई लक्षल तो रेनोवेटा इंडोर स्टेडियम दाक इन चिंक स्केटिंग कावाली స్కేటింగ్ రింగ్ కూడా ఈ రోజు 30 లక్షలు ప్రారంభించుకున్నాం తర్వాత బాస్కెట్బాల్ ఆది కూడా 35 లక్షలు ఈ మూడు ఈ రోజు కంప్లీట్ చేసుకున్నాం దీంతో పాటు ఇంకా సుమారు 8 కోట్ల తోటి మన షాపింగ్ కాంప్లెక్స్ గాని అంటే ఒక అసెట్ క్రియేట్ కావాలి మున్సిపాలిటీ గాని నగరానికి కూడా ఒక అసెట్ క్రియేట్ కావాలని చెప్పి షాపింగ్ కాంప్లెక్స్ చేస్తున్నాం ఇంకా వివిధ రూపంగా వివిధ డెవలప్మెంట్ వర్క్స్ నడుస్తున్నాయి మొత్తం టోటల్ గా 12 కోట్ల రూపాయలు ఈ అంబేద్కర్ స్టేడియం పరిధిలోకి వివిధ క్రీడకు సంబంధించిన ఇష్యూలలో పట్టుకొని కేటాయించ జరిగింది కాంక్ష ఉండాలి ఒక పని చేయాలి తపన ఉండాలి ఈ ప్రజానీకానికి ఓట్లేసి గెలుపించడం అనేది ప్రజాప్రతినిధి ఒక బాధ్యత నగర అభివృద్ధి కోసము లేకపోతే తన నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆలోచన చేయాలి దురదృష్టవశాత్తు మరి ఈ రోజు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు నలుగురు గెలిచారు రాష్ట్రానికి ఒక్క పైసా కూడా తీసుకురాలేదు చాలా దురదృష్టం నలుగురు గెలిచారు పార్లమెంట్ సభ్యులు మరి వాళ్ళ బాధ్యత ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం తపన పడాలి అభివృద్ధి జరగాలి రాజకీయాలు వేరు 5 సంవత్సరాలు గెలిపిస్తారు పరిపాలన చేసే బాధ్యత ఒకరికప్ప చెప్తారు దాని అర్థము ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు పని చేయదనేది కాదు ఒక ప్రజా ప్రతినిధిగా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విమర్శిస్తున్నారు కొంతమంది ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు వచ్చారు మన కరీంనగర్ కూడా వచ్చారు ఏం మాట్లాడుతున్నారు విమర్శ విమర్శ కోసమే మాట్లాడుతున్నారు ఏదో మాట్లాడగొట్టు మాట్లాడుతున్నారు ఈ రోజు అందుకే మొన్న నేను చెప్పిన ఛాలెంజ్ చేశాం మంత్రి గారు చేశారు నేను కూడా మాట్లాడినాను ఈ రోజు వచ్చి చూడండి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందా జరుగుతలేదా